ప్రైజ్ ద లార్డ్. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. శ్రమ కలిగినప్పుడు చాలామంది ఏవేవో దారులు వెతుక్కుంటూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, వేసారిపోతూ ఉంటారు, ఏం చేయాలో తెలియక అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు, చివరికి చేతకాని వారిగా కూడా మిగిలిపోతూ ఉంటారు. శ్రమ కలిగినప్పుడు భక్తులు ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు. మన మొర వినేటువంటి దేవుడు ఆకాశమందు ఉన్నాడు ప్రియులారా, మనతో ఉన్నాడు ప్రియులారా. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించాడని భక్తుడు చెప్తున్నాడు. అంటే భక్తునికి శ్రమ కలిగినప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చి ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. మరి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయంలోకి అడుగు పెడుతున్నారా? దేవుని పరిశుద్ధ ఆలయంలో గడుపుతున్నారా? చక్కని సంఘ సహవాసంలో మీరున్నారా? ఆత్మ సంబంధమైన దైవజనుల యొక్క సారథ్యంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందింప చేసుకోగలుగుతున్నారా? దేవుని ఆలయంతో మందిరంతో సత్సంబంధాన్ని పెంచుకోగలిగితే, దేవుని ఆలయంలోనికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయగలిగితే నీ శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హిస్కియా అనేటువంటి రాజుకి శ్రమ కలిగినప్పుడు, అంటే అషూరు రాజు అతని మీద దండెత్తి ప్రగల్భాలు పలికి నువ్వెంత, నీ దేవుడెంత, నా చేతిలో నుండి నిన్ను విడిపించేటువంటి దేవుడు ఎవడు లేడు, నీ దేవుడు ఏమీ చేయలేడు అంటూ యెహోవా దేవుణ్ణి తనను కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నటువంటి సందర్భంలో హిస్కియా ఎక్కడికి వచ్చాడో తెలుసా? యెహోవా మందిరంలోనికి వచ్చాడంట. యెషయా అనే ప్రవక్తకు ఆ సంగతి అంతా చెప్పి, యెషయా నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేసుకుంటానని గోనెపట్టలు కట్టుకొని కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, ఉపవసించి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు తెలుసా? ఆ ప్రార్థన ఆలకించి ఆ అషూరు రాజైన సన్హెరీబు అనేటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతంగా జయింపచేస్తాడు. హిస్కియా ఏ కర్ర వాడడు, కత్తి వాడడు, బాణం వాడడు, సైనికుడిని ఉపయోగించడు. దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి 185,000 మంది పరాక్రమశాలులైన శత్రువులందరినీ ఒక్క రాత్రిలోనే హతం చేసేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప సహాయాన్ని ఇచ్చాడో చూసారా? ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావు? నీ కుటుంబ పరిస్థితుల్లో శ్రమల గుండా వెళ్తున్నావా? నీ భర్తను బట్టి శ్రమల గుండా వెళ్తున్నావా? నీ భార్యను బట్టి శ్రమ పడుతున్నావా? నీ కన్న బిడ్డలను బట్టి శ్రమ అనుభవిస్తున్నావా? ఆర్థికంగా కుమిలిపోతూ ఉన్నావా? చితికిపోయి ఉన్నావా? అనారోగ్యాలు నీ మీద దాడి చేస్తూ ఉన్నాయా? మనసంతా వేదనతో నిండిపోయిందా? నీ బాధలు ఎంత చెప్పుకున్నా తరగనివిగా ఉన్నాయా? ఎన్ని బాధలు చెప్పుకున్నా తరగట్లేదండి అనే విధంగా నీ బాధలు ఉన్నాయా? ఏం పర్వాలేదు, ఆయన ఆలయంలోనికి వచ్చి ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు మొరపెట్టుకో, ఉపవసించి ప్రార్థించుకో, దేవుని నమ్ము, దేవుని ప్రార్థన వింటాడు. నువ్వు ఉన్న శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను నిలవబెడతాడు, గొప్ప జయ జీవితాన్ని ఇస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు నీ మొర విని నీకు జవాబునిస్తాడు. మహాపరిశుద్ధుడానికి వందనాలు. నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నా నీకు మొర పెట్టేవారిగా చేసి దాని నుండి విడుదల పొందేవారిగా చేయండి, అద్భుతం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.